నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మరి చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలా చూసేకంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆవిడతోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. మేనిఫెస్టో ప్రకటించిండు ఏపీ సీఎం జగన్ సారు. వచ్చే ఎన్నికల్లో పంక పార్టీ సూచిస్తుందో మరి జోరు. మాజీ మంత్రి మల్లన్న పువ్వు పార్టీలకు పోతాడని వస్తే పుకార్లు. ఇవాళ పెట్టిన మీటింగ్ లో గట్టిగానే ఇచ్చిండు కౌంటర్లు. ఉండవల్లి శ్రీదేవికి శుభవార్త చెప్పిండు బాబు సారు. ఇప్పటి నుంచి ప్రచారంలో చూస్తుంది కావచ్చు జోరు. స్వామిని దర్శనం చేసుకున్నది సీఎం స్టాలిన్ సతీమణి. వచ్చే ఎన్నికల్లో పెనిమిటి పార్టీ గెలవాలని మొక్కుకున్నది కావచ్చు అది దేవుని. సీఎం మమతా బెనర్జీ కింద పడ్డది కాలు జారి. ఈ ముచ్చట తెలిసి కార్యకర్తలు అయ్యిండ్రు పరేశాని. ఏపీలా ఎలక్షన్లు దగ్గర పడ్డాయి కాబట్టి అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచినాయి. బస్సు యాత్రలు, సిద్ధం యాత్రలు, వారాహి యాత్రలు, రోడ్ షోలు అని ఇట్లా ఏది ఇడిచిపెట్టకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు సూపర్ సిక్స్ అనుకుంటా అధికారంలోకి వస్తే చేయబోయే పనుల గురించి చెబుతున్నాడు కదా. ఇక ఇవాళ పంక పార్టీ అధినేత సీఎం జగన్ సారు వాళ్ళ మేనిఫెస్టో విడుదల చేసిండు. మరిగా ఆ మేనిఫెస్టో ఎట్లున్నదో, దాని మీద ఎవ్వలేమనుకుంటున్నారో పురాగా అడుచుకుందాం పాండ్రి. ఎప్పటిలాగానే కేవలం 2 పేజీల మేనిఫెస్టో. ఇంతకు ముందు ఇది మన మేనిఫెస్టో, ఇప్పుడు ఇది మన మేనిఫెస్టో. ఈ మాదిరిగా 2019 ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టో కంటే అంతకు మించి అన్నట్టుగానే ఈ తాప మేనిఫెస్టోను విడుదల చేసిండు జగన్ అన్న. సాధ్యం కాని హామీలు ఇచ్చుడు కాదు, ఇచ్చిన హామీలను ఎట్లా అమలు చేయాలని ఆలోచన చేయాలి అని అనుకున్నట్టున్నాడు జగన్ అన్న. ఇక మేనిఫెస్టోలనైతే ఇప్పుడు ఇస్తున్న పింఛన్ను 3000 రూపాయలకించి 3500 రూపాయల దాకా పెంచుకుంటా పోతామని చెప్పుకొచ్చిండు. ఈ ఎలక్షన్ల అధికారంలోకి వస్తే మళ్ళా 2029 ఎలక్షన్లకు ఒకేడు ముంగట 250 పెంచి పురాగా 3500 చేస్తారట. ఇక అమ్మఒడిని 15000కించి 17000కు పెంచుతారట. వైఎస్ఆర్ చేయూత కాపునేస్తం గిట్లా కొనసాగిస్తామని చెప్పుకొచ్చిండు జగన్ అన్న. ఉచిత పంటల బీమా కూడా అట్లనే ఉంటుందట. ఇక పంక పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన పథకాల గురించే కాదు, అసలు మేనిఫెస్టో అంటే ఏంది అని మేనిఫెస్టో గురించి ఓ మంచి మాట కూడా చెప్పిండు జగన్ అన్న. మేనిఫెస్టో అన్నది నిజంగా అర్థం వచ్చినది, మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథము, దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడొచ్చింది అంటే అది కేవలం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 58 నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి నిజంగా చాలా గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం, మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు, ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలతో, రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్ని ఇలా చూపించేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అధ్వానమైన పరిస్థితులు మనమంతా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. అగ్గో, గట్లున్న మేనిఫెస్టో ఇల్వను జగన్ అన్న నచ్చినాక మస్తుగా పెంచిండట. చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన మోసపూరిత హామీలు ఇస్తా ఉన్నారు. ఆయన ఇస్తా ఉన్నాడు, మనం కూడా ఇవ్వకపోతే ఎలా? మళ్ళీ సంగతులు మనం చూసుకుందాం, ఫస్ట్ అయితే హామీలు ఇచ్చేద్దాం అని కూడా నా శ్రేయోభిలాషులే, నా మంచి కోసమే కూడా సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆ రోజు నేను చేయలా, ఆ రోజు కూడా నేను చేయగలిగినవి మాత్రమే చెప్పా. చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయా. ఈరోజు నేను గర్వపడతా ఉన్నా, నాకు అధికారం 2014లో రాలేకపోయినప్పటికీ కూడా
చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినవి మాత్రమే చెప్పి, అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. తేడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించండి. మరిగా జగనన్న ప్రకటించిన మేనిఫెస్టోను జనాలు ఎంతవరకు నమ్ముతారో, వచ్చే ఎన్నికల్లో పంక పార్టీకి ప్రజలు ఏ పార్టీ ఓట్లు వేస్తారో చూడాలి. లబ్డప్ 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 అని కొట్టుకును మానేసి జగనన్న జగనన్న అని కొట్టుకుంటది. అని ఒక్క మాట వినబడితే చాలు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి సీదేవకే యాదికత్తది అందరికీ. అసలు గుండె అంటేనే అక్క యాదికత్త ఎంత ఫేమస్ అయింది అసెంబ్లీలో చెప్పిన గడాయిలాగుతోటి. కాకుంటే మధ్యలోనే పంక పార్టీ కెంచి సైకిల్ పార్టీలో చేరికైంది. అయినా కూడా చంద్రబాబు మాత్రం మల్లోపారి ఎమ్మెల్యే టికెట్ ఇయ్యలేదు. కానీ ఇప్పుడు బాబు సారు మాత్రం ఓ గుడ్ న్యూస్ చెప్పిండు సీదేవక్కకు. మరిగా గుడ్ న్యూస్ ఏందో, గా ముచ్చటేందో, పురగార్చుకుందాం పాండ్రి. గప్పట్ల జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా పంక పార్టీలనే ఉండి పంక పార్టీకి కాకుండా సైకిల్ పార్టీ అభ్యర్థికి ఓటేసినందుకు సీఎం జగనన్న పార్టీ కెంచి సస్పెండ్ చేసిండు. గుండెకాయ గుండెకాయ అనుకుంటేనే గుండెల గుణపం గుచ్చినవు కదా అని మస్తుగా ఫీల్ అయినరు పంక పార్టోలు. ఇట్లా జరిగినాక సైకిల్ పార్టీలో చేరికయ్యింది. కాకుంటే చంద్రబాబు సారు సీదేవక్కకు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యలే, గుండెకాయ అని పోగిన మనిషినే గుణపంతో ఎన్ని పోటీ పొడిచింది కదా అని గిట్లా అనుకొని టికెట్ ఇయ్యలేదు కావచ్చు అని చాలా మందే మాట్లాడుకున్నారు. ఇక సీదేవక్క కూడా ఆల్గి హట్ అయ్యి ఓ పోస్ట్ కూడా పెట్టింది సోషల్ మీడియాలో. రాజకీయాలు ఎట్లుంటాయో, ఎవ్వరు ఏసుంటోలో ఇయ్యాలనే ఎరికైంది అని అనుకుంటా ఓ కత్తి గుర్తు కూడా పెట్టింది పక్కకు. అంటే టికెట్ ఇత్తా అని చెప్పి పార్టీలకు పిలిచి కొసకు మాట తప్పి ఎన్నుపోటు పొడిచిండు బాబు సారు అని అర్థమచ్చేటట్టుగా పోస్ట్ పెట్టిందన్నట్టు అని బగ్గనే హల్చలైంది గప్పట్లా. నమ్ముకొనతే నిండా ముంచినావు కదా చంద్రబాబు అని ఎంత బాధపడ్డదో గానీ ఇప్పటికైతే బాబు సార్ను బయట ఏడా ఓ మాట అనలేదు. అట్లనే ఎలక్షన్ల ప్రచారం జోరుగా జరుగుతున్నా కూడా ఏ రోజొచ్చి సైకిల్ పార్టీ తరపున ప్రచారం చెయ్యలే. ఉండవల్లి సీదేవక్క బయట తిరుగుతలేదని చంద్రబాబు బగ్గనే ఆలోచించినట్టున్నాడు. ఇప్పటికైతే జర్రంత మంచిగానే ఉన్నది కానీ రేపు రేపట్లా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతుందోనని అనుకున్నారో, లేకపోతే మాటిచ్చి పార్టీలకు తీసుకున్నాం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇయ్యలే అని అనుకున్నారో ఏందో కానీ సీదేవక్క అలిగింది అని అర్థం చేసుకొని ఓ పదవైతే ఇచ్చిండు బాబు సారు. ఉండవల్లి సీదేవక్కను సైకిల్ పార్టీ అధికార ప్రతినిధిగా పెట్టిండు బాబు సారు. అయితే సరేతి గిప్పటికైనా నా ఇల్లు ఎరకైంది, నన్ను గుర్తించి ఓ పదవన్న ఇచ్చిరు అని సంబరపడి అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకుంటుందో, లేకపోతే పండుకాయ కోసం చూస్తే పసరుకాయ ఇచ్చి పండుగ చేసుకో అన్నట్టు ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఇయ్యకుండా ఇప్పుడు అధికార ప్రతినిధి అని గీ పోస్ట్ ఇస్తే ఏమత్తది, గీ పోస్ట్ తను ఏం చేసుకోవాలి, అది దేనికి పనికిరాని ఆరో ఏళ్ళు లాంటిదని సీదేవక్క అనుకుంటదో అని అంటున్నారు ఈ ముచ్చటెరికైన పబ్లిక్. మాజీ మంత్రి మల్లన్న షెయ్యి పార్టీలకు పోతున్నాడని అప్పట్లో పుకార్లు బగ్గనే నడిచినాయి. ఇక షెయ్యి పార్టీల చేరికగానికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సార్ను కూడా కలిసిండని కూడా అన్నారు. కాకుంటే పార్టీ మారలేదు కానీ కొడుకు మాత్రం మల్కాజ్గిరిలో పోటీ చేయడని చెప్పిండు. ఇక ఇప్పుడు పువ్వు పార్టీలో చేరుతాడని మల్లోపారి బగ్గనే వార్తలు వస్తున్నాయి. గట్లెందుకు అంటారా? ఎందుకో ఈ వార్త చూడుండ్రి, మీకే తెలుస్తుంది. తెలిసి అంటాడో తెలియక అంటాడో, ఉట్టిగానే అలవాట్లా అంటాడో, పొరపాటున అంటాడో, లేకపోతే కావాలనే అంటాడో, కాంట్రవర్సీ కోసం అంటాడో తెలియదు. కానీ మాజీ మంత్రి మల్లన్న అయితే ఎప్పటికీ ఏదోటి అనుకుంటా వార్తల్లో ఉంటాడు. నిన్న ఓ పెళ్లి కార్యానికి పోయిన కాడ ఈటల సారు కానొచ్చుడితోటే కావలించుకొని పాయరంతో పోట్వ కూడా దిగిండు. ఇక దోస్తులా ఏ గాయంతుండదా అనుకుంటే
మల్కాజ్గిరిలా ఎంపీగా నువ్వే గెలుస్తావే అన్న అని ఈటల సార్ను షెట్టెక్కిచ్చిండు. కారు పాటలను పరిశాన్ చేసిండు. ఏందే మల్లన్న సంగతి, సెయ్యి పాటిల పని కాలేదని పూ పాటిలకు పోదాం అనుకుంటున్నావా ఏంది కథ? కేసీఆర్ సారు దేవుడు అంటివి, అదంటివి, ఇదంటివి, కొస్తాకర్కు పార్టీ ఇచ్చే ఆలోచనలు చేస్తున్నావా అని మస్తుగా మాటలన్నారు అందరూ. పువ్వు పాటిల సేరికగానికి ముహూర్తం కూడా చూసుకున్నాడని ఎవ్వలకు తోచినట్టాళ్ళు కథలు కూడా కట్టిండ్రు. అయితే గదంతా ఉత్తమ ఉచ్చట్ని అని క్లారిటీ ఇచ్చిండు మల్లారెడ్డి సారు. అదన్నట్టు సంగతి. ఏదో గప్పట్ల ఇద్దరం ఒక్కటే పార్టీలో పనిచేసిన వాళ్ళం కాబట్టి, మంచి దోస్తు కాబట్టి గట్ల కౌగిలించుకొని కంగ్రాట్సు, ఆల్ ద బెస్ట్ చెప్పినా గానీ గాయన ఎందుకు గెలుస్తాడు? మల్కాజ్గిరిలా కారు పాటే గెలుస్తుంది. రాగిడి లక్ష్మారెడ్డి ఎంపీ అవుతాడు అని అనుకొచ్చిండు మల్లారెడ్డి సారు. పాపం ఈటెల సార్ను మునుగ షెట్టెక్కిత్తివు గదనే మల్లన్న. కారు పార్టీ లీడర్ అయి ఉండి మల్కాజ్గిరిలా గంతగానం పరపతి ఉండి కూడా గెలుపు నాదే అన్నాడు మల్లన్న అని ఎంత సంబరపడ్డాడో ఈటెల సారు. గా సంబరాన్ని సంతోషాన్ని ఒక్క రోజులనే ఒక్క మాటతోటి మొత్తం పోగొట్టినావు గదనే మల్లన్న. గీ ముచ్చటెరకయ్యి ఈటెల సారు ఎంత బాధపడుతున్నాడో ఏందోపో. గప్పట్ల కేసీఆర్ సార్ తోటి పంచదులయ్యి కార్ దిగిపోయినప్పుడన్నా గింత బాధపడ్డాడో లేదో గాని, ఇప్పుడైతే నువ్వు అన్న మాటలతోటి మస్తుగా బాధపడతాడు కావచ్చు. ఎన్నో మోసాలను చూసినా గానీ గింత పెద్ద మోసం ఏడా చూడలే మల్లన్న అని లోపటి లోపల మస్తు మనది పెట్టుకుంటాడు కావచ్చు ఈటెల సారు అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరికైన కొందరు పబ్లిక్. పొద్దున్నే లేచిందంటే చాలు పూజలు చెయ్యందే కొంతమంది ఇంట్లోకించి బయటికెళ్లరు. ఇదంతా దేవుని మీద నమ్మకం ఉన్నోళ్ళ గురించి. ఇక దేవుడు అంటే నమ్మకం లేనోళ్ళు మాత్రం అసలు దేవుని గురించే పట్టించుకోరు. కానీ ఒకే ఇంట్లో రెండు రకాల మనుషులుంటే ఎట్లుంటుంది? అట్లెట్లా? ఒక్కటే ఇంట్లో పూజలు చేసేటోళ్ళు చెయ్యనోళ్ళు ఎట్లా ఉండగలుగుతారు అంటారా? ఇగో ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది ఎట్లా ఉంటారా అనేది. ఇగో ఈమె ఎవరో గుర్తుపట్టిన రానుల్లా, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ భార్య. అయితే దీంట్లో వింత ఏముంది అంటారా? సీఎం స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఇద్దరికిద్దరు నాస్తికులు. అంటే దేవుణ్ణి అస్సలే నమ్మరు. ఇది వరకు హిందూ దేవుళ్ల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిరన్న విమర్శలు కూడా వాళ్ళ మీద ఉన్నాయి. అంటే వాళ్ళు దేవుళ్లకు అంత వ్యతిరేకం అన్నమాట. కాకుంటే స్టాలిన్ భార్య దుర్గా స్టాలిన్ మాత్రం పరమ భక్తురాలు. ఎప్పుడు మనసులు తట్టినా తిరుమల తిరుపతి వెంకన్నను దర్శనం చేసుకుంటది. ఇది వరకు సుతం చాలా సార్లనే తిరుపతికి వచ్చింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో డిఎంకే పార్టీకి ఎక్కువ స్థానాలు రావాలని మొక్కిందో, లేకుంటే ఇండియా కూటమి అధికారంలోకి రావాలని మొక్కిందో తెలియదు. కానీ
మొత్తానికైతే ఎన్నికల వచ్చే వరకు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. మొగోళ్ళు ఏం చేసినా చెయ్యకున్నా మహిళలు మాత్రం వాళ్ళకు నచ్చింది చేసుకునే స్వేచ్ఛ ఉంటది. గందుకే భర్త స్టాలిన్ ఎంత నాస్తికుడు అయినా భార్య మాత్రం ఇష్టదైవానికి పూజలు బరాబర్ చేస్తున్నదన్నట్టు. మరిగా ఏడుకొండ వెంకన్న స్వామి దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని మన సీటిమార్ తరపున కూడా కోరుకుంటున్నాం. లోక్సభ ఎన్నికల హడావుడి చాలైన దగ్గర నుంచి ఏ మీటింగ్ కు పోయినా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేడం పక్కాగా డాన్స్ చేస్తున్నది. మైక్ల మాటలతోని జనాలను ఎట్లా జోష్ నింపుతున్నదో, డాన్స్ చేసి కూడా అదే విధంగా ఖుషి చేస్తున్నది చూస్తున్నాం కదా. అయితే పాపం ఇలా చూడుండ్రి, మేడం మీటింగ్ పోతుంటే ఏమైందో. అబ్బర బిడ్డ, పాపం మేడం పడనే పడ్డది పో. ఈడికెళ్ళి ఆడదాక మంచిగానే పోయింది. హెలికాప్టర్ మెట్లు కూడా మంచిగానే ఎక్కింది, లోపల కాలు కూడా మంచిగానే పెట్టింది. ఇంతల్నే ఏమైందో, కండ్లు గిట్లా తిరిగినాయో ఏమో తెలియదు కానీ సడన్గా సీటు మీద పడిపోతే ఆఫీసర్లంతా పోయి పైకి ఎత్తిండ్రు. అసన్సోల్లా లోక్సభ అభ్యర్థి శత్రుఘ్న సిన్హాకు మద్దతుగా ప్రచారానికి పోతుంటే ఇట్లా జరిగింది. చిన్నపాటి దెబ్బ తాకితే వెంటనే ట్రీట్మెంట్ తీసుకొని మేడం ప్రచారంలో పాల్గొన్నది కానీ భలే పనైంది పోండ్రి. మేడానికి మొన్నటికి మొన్న థ్రెడ్మిల్ మీద పడితే తలకాయకు దెబ్బ తాకింది, ఇప్పుడు ఈ కథ అయింది. ఈ మధ్య పిల్లలను బయటికి పంపించాలంటేనే భయమవుతుంది. ఒకప్పుడు పిల్లగాళ్ళు ఏమన్నా కావాలంటే దుకాణంకి పోయి కొనుకొచ్చుకోండ్రా అని పంపేవాళ్ళం, ఐదో పదో ఇచ్చేవాళ్ళం. కానీ అదే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఎందుకు, పిల్లలను ఎత్తుకపోయేటోళ్ళు వస్తున్నారని భయమా అంటే అంతకంటే ఎక్కువ భయం అవుతుంది కుక్కలు చేయబట్టి. అయ్యో, కుక్కొచ్చి మీద పడ్డది, అరరే కొరుకుతుంది కదా. ఇంకో ఈ పిల్ల ఈ టొరుకొచ్చింది కానీ లేదంటే ఈమెను కూడా కరిచేది. అయినా ఎవరన్నా రాన్రులా, లేకపోతే పానాలు తీసేటట్టున్నది. అమ్మయ్యా, ఈ అమ్మ వచ్చి కుక్కను కొట్టి వెళ్ళగొట్టింది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఏడి కాడికి కొరికేది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గన్పూర్లో జరిగింది ఇది. ఇద్దరు పిల్లలు ఎగురుకుంటూ రోడ్డు మీద నుంచి పోతుంటే ఏడ నుంచి చూసిందో తెలియదు కానీ ఇట్లా ఎంటపడి మరీ కరిసింది. అప్పటికే చిన్న చిన్నగా దెబ్బలు తాకినాయి. వెంటనే వీళ్ళమ్మ వచ్చింది కాబట్టి ఇంకా పెద్దగా ఏం కాలేదు. కానీ నడుమ కుక్కలు మస్తు పరిశాన్ చేస్తున్నాయి. అక్కడ ఇక్కడ అని కాదు, ఏడబడితే ఆడనే కుక్కలు చెలరేగిపోతున్నాయి. కానీ చూస్తున్నారు కదా పేరెంట్స్, మీరు లేనప్పుడు ఒంటరిగా పిల్లలను బయటికి పంపకుండ్రి. ఎందుకంటే ఎక్కడ కుక్కలు ఉంటున్నాయో, ఎక్కడి నుంచి వచ్చి కరుస్తున్నాయో తెలుస్తలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండుండ్రి, సరేనా? చాలా మంది ఇంటి రక్షణ కోసానికో లేకుంటే కాలక్షేపానికో మూగజీవులను పెంచుకుంటారు. ఎక్కువ మంది కుక్కలను పెంచుకుంటే కొందరు మాత్రం పిల్లులను పిట్టలను పెంచుకుంటారు. అట్లనే గీడు కన్న చిలుకను పెంచుకుంటే ఏం జరిగిందో చూడుండ్రి. సీతారాము సీతారాం సీతారామ కహియే జాహి విధి రాఖే రామ్ వహి విధి రహియే. వావ్, రామచిలుక ముద్దు ముద్దుకున్నది కదా, ఆయన చెప్పే వాటిని కూడా భలే వింటున్నది. బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర పాండేకు చిలుకలంటే మస్తు ఇష్టమని దీన్ని పెంచుకుంటున్నాడట. ఇగది ఎప్పటికే ఆయన భుజం మీద కూకుండి ముచ్చట్లు వినుకుంటా కూకుంటుందట. అట్లా ఇప్పుడు ఈయన కీర్తనలు చెప్తుంటే కూడా భుజం మీద కూకుండి మంచిగా వింటున్నది. ఇక దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది. మనుషుల తర్వాత మనిషి మాటలు అర్థం చేసుకునేది, మన లెక్కని మాట్లాడడానికి ప్రయత్నం చేసేది చిలుకలే అని అందరూ అన్నట్టే ఇప్పుడు ఈ చిలుక దాని టాలెంట్ను బయట పెట్టింది. ఇదివరకు అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగినప్పుడు ఒక చిలుక జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మొత్తుకున్న వార్తలు మనం చూసినాం కదా. ఇప్పుడు ఈ చిలుకకు సుతం అట్లనే ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నారు.
మరిగా ఈ చిలుక కూడా సూపర్ ఉన్నదిలే. సీతారాం 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 కహియే జాహి విధి రాఖె రామ్ వహి విధి రహియే. జై శ్రీ రామ్. తెచ్చిన కడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళీ ఒక్క పారి హెడ్లైన్స్ చూసేయురి. మేనిఫెస్టో ప్రకటించిండు ఏపీ సీఎం జగన్ సారు. వచ్చే ఎన్నికల్లో పంక పార్టీ సూచిస్తుందో మరి జోరు. మాజీ మంత్రి మల్లన్న పువ్వు పార్టీలకు పోతాడని వస్తే పుకార్లు. ఇవాళ పెట్టిన మీటింగ్ లో గట్టిగానే ఇచ్చిండు కౌంటర్లు. ఉండవల్లి శ్రీదేవికి శుభవార్త చెప్పిండు బాబు సారు. ఇప్పటి నుంచి ప్రచారంలో సూచిస్తుంది కావచ్చు జోరు. స్వామిని దర్శనం చేసుకున్నది సీఎం స్టాలిన్ సతీమణి. వచ్చే ఎన్నికల్లో పెనిమిటి పార్టీ గెలవాలని మొక్కుకున్నది కావచ్చు అది. సీఎం మమతా బెనర్జీ కింద పడ్డది కాలు జారి. ఈ ముచ్చట తెలిసి కార్యకర్తలు అయ్యిండ్రు పరేశాని. ఇగో ఇవ్వాల ఇవాళ్ళ సిటీమార్ వార్తలు మేము చెప్పినాయని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.